खम्मम कॉर्पोरेशन टेकलपल्लिलो नूतनंगा निर्मिंचिन डबल बेड्रूम इल्ला सामूहिक गृह प्रवेश महोत्सव कार्यक्रम निर्वहिंचारू ई कार्यक्रमानिकि रवाणा शाख मंत्री पुव्वाड अजय कुमार हाजरै माटाडारु प्रभुत्वं पेदलंदरिकी इल्लनु अंदिस्तुंदनि अन्नारु నా అక్క చెల్లెళ్ళకి ఒక విజ్ఞాపన ఒక విన్నపం మీలో ఒక్కళ్ళకి ఇల్లు వచ్చిందే దాంతోని ఇంకొక 10 మందికి రాలే మీతో పాటు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి లాటరీలో రాలేదు 1000 ఇళ్ళ కోసమని 10000 మంది లబ్ధిదారులు అప్లై చేశారు దాదాపు 10000 మందిలో 6 7000 మంది మరి వాళ్ళు అర్హత సాధించారు రాని వాళ్ళకి చాలా బాధ ఉంది కానీ మేము కూడా నిస్పాక్షికంగా ఎక్కడ ఏలు పెట్టకుండా మరి లబ్ధిదారులందర్ని ఎంపిక చేసేటప్పుడు లాటరీ పద్ధతిలోనే ఎంపిక చేయాలని చెప్పి చెప్పా అట్లనే జరిగింది ఈ 1004 ఇళ్ళల్లో నేను మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు కూడా నేను ఇప్పించుకోలేకపోయానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే మేము ఎంత పారదర్శకంగా దీనికి దూరంగా ఉన్నామో పైరేయులకి లేదా మా నాయకులు చెప్పిన దానికో ఇతరత్ర వాళ్ళకు కూడా లొంగకుండా కేవలం లబ్ధిదారులకే చెందాలి లబ్ధిదారుల్లోనే మరి ఉన్న వాళ్ళకే రావాలని చెప్పి కోరుకున్నా అదే జరిగింది అయితే ఎవరైతే నిరుత్సాహ పడ్డారో ఆ బయట ఉన్న పేదవాళ్ళు ఎవరైతే మాకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని బాధపడుతున్నారో మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ అజయన్న ఉన్నాడు మీ అజయన్న తప్పకుండా కష్టపడి మీకు కూడా న్యాయం చేస్తాడు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేకపోతే ఇళ్ల స్థలాల్లో మీ అందరికీ ఇప్పించేదాకా నేను విశ్రమించనని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఈ కమ్మంలో చాలా మందికి గత ప్రభుత్వంలో కేవలం పట్టాలు ఇచ్చి వదిలిపెట్టారు పట్టాలు ఇచ్చి ఇల్లువలే ఇల్లు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు అన్నారు కానీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్ల స్థలాలు చూపించలే కానీ నేను వచ్చిన తర్వాత వాళ్ళందరికీ చాలా మందికి ఇళ్ల స్థలాలు చూపించా అక్కడ శివాయిగూడెంలో గాని లేదా రఘునాథపాలెం 218 సర్వే నంబర్లో రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఇంకొక పథకం కూడా మొన్ననే అనౌన్స్ చేశారు అదేంటంటే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాని వాళ్ళకి సొంతంగా జాగా ఉంటే ఆ జాగాలో ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా పేదవాళ్ళకి కమ్మల్లో ఎంత మందికి వస్తే అంత మందికి కూడా నేను ఇప్పించి పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి రాని వాళ్ళు నిరుత్సాహ చెందవద్దు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మీ అజయన్న ఉన్నాడు మీ అజయన్న మీద మీకు నమ్మకం ఉంటే తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది జరిపించి తీరే బాధ్యత అజయందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఇళ్ల నిర్వాణని బ్రహ్మాండంగా ఇవాళ మీకు ఎట్లా అప్పచెప్పినమో మీరు రేపు మీ పిల్లలకు అప్పచెప్పేటప్పుడు కూడా అంతకన్నా బాగా మీరు అప్పచెప్పడం కోసం దీని నిర్వాణ చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కాబట్టి నేను ఎప్పుడు వస్తనే ఉంటా నెలకి రెండు నెలలకు ఒకసారి వస్తా అకస్మాత్తు వస్తా ఇక్కడ మంచినీళ్లు బాగా వస్తున్నాయా లేవా రోడ్ల నిర్వాణ బాగుందా లేదా పారిశుద్ధ్య నిర్వాణ బాగుందా లేదా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త ఎత్తుకొని పోతున్నారా లేదా లేదా రోడ్లు బాగున్నాయా లేదా డ్రైనేజ్ బాగుందా లేదా ఇవన్నీ చూడటానికి ప్రతి నెల